మున్సిపాలిటీ లో డిగ్రీ కాలేజ్ ఎస్ఎంహెచ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని పిడిఎస్యు నేతలు కొడంకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కోరారు. నారాయణపేట జిల్లా కొస్కి టౌన్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎస్ఎంహెచ్ హాస్టల్ ను ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ కోరారు. కొస్కి పట్టణంలో 4 జూనియర్ కాలేజీలలో 2000 పైగా విద్యార్థులు ఇంటర్ 2వ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత విద్య అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొస్కిలో లేకపోవడంతో ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా 4 జూనియర్ కళాశాలలో 1000కి పైగా అమ్మాయిలు ఇంటర్ చదువుతున్నారు. వారికి ఆర్థిక స్తోమత లేక రవాణా సౌకర్యం లేక ఎస్ఎంహెచ్ హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు చదువు మధ్యలో ఆపేస్తున్నారని అన్నారు. 10వ తరగతిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్ డిగ్రీ చదవాలంటే హాస్టల్ లేకపోవడంతో వారు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ను వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు శిరీష, కొస్కి మండల అధ్యక్షులు మహేష్, మండల నాయకులు విజయ్, సచిన్, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు నారాయణపేట జిల్లాలోని కోస్కి మండలంలో నా కొడంగల్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి మేము కోస్కిలో డిగ్రీ కళాశాల అదేవిధంగా ఎస్ఎంహెచ్ కాలేజ్ గౌస్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే దాదాపు జూనియర్ కళాశాలలు 4కు పైగా ఉన్నవి ఇక్కడ. అదేవిధంగా గర్ల్స్ ఉన్నారు, తర్వాత బాయ్స్ ఉన్నారు. బాయ్స్ హాస్టల్ ఉంది కానీ గర్ల్స్కే హాస్టల్ లేకపోవడం అనేది కొద్దిగా అమ్మాయిలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అమ్మాయిలకు ఎస్ఎంహెచ్ హాస్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా జూనియర్ కాలేజీలో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలంటే కూడా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి చెప్పినాము. చెప్పిన సందర్భంగా ఎమ్మెల్యే సార్ కూడా సానుకూలంగా స్పందించిండ్రు. డిగ్రీ కాలేజ్ కానీ ఎస్ఎంహెచ్ హాస్టల్ కానీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కోస్గి మండలంలో 4 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ ఉంది. కానీ ఈ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అభ్యసించడానికి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. కాబట్టి మా పిడిఎస్ విద్యార్థి సంఘంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా 4 జూనియర్ కళాశాలలో చదువుకునే అమ్మాయిలు 1000కి పైగా ఉన్నారు. అదేవిధంగా కాబట్టి ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్లకు ఎస్ఎంహెచ్ గర్ల్స్ హాస్టల్ను కూడా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడిఎస్గా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చినాం. వాటి రెండింటిని కూడా, ఒకటి డిగ్రీ కాలేజు, 2 ఎస్ఎంహెచ్ హాస్టల్, ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు. వాటి విద్యార్థులంతా కూడా ప్రభుత్వ విద్యను ప్రభుత్వ విద్యా సంస్థలలో వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్లకు డిగ్రీ విద్యను కానీ ఇంటర్మీడియట్ విద్యను కానీ హాస్టల్ సౌకర్యాన్ని కానీ మన తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తామని మేము అనుకుంటున్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా కల్పించాలని కోరుతా ఉన్నాం. మేము 10వ తరగతి చదువుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, అక్కడ జాయిన్ అవుతాం. కానీ బాలికలకు ఇంటర్మీడియట్ హాస్టళ్ళు లేవు, హాస్టళ్ళు కావాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075175.